రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల కోసం హోరాహోరీగా పోరాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నిలవలేకపోయారు ఆరు వందల నలభై ఒక జెడ్పీటీసీలకు నాలుగు వందల ఎనభై రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు గెలిచింది మాత్రం ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనే అలాగే ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది వందల ముప్పై చోట్ల నెగ్గారు కుప్పంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంటని టీడీపీ నాయకులు వాపోతున్నారు పార్టీ ముఖ్య నాయకులు చాలామంది తమ నియోజకవర్గాల్లో రెండంకెల ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోలేక బోల్తపడ్డారు చంద్రబాబు పరిస్థితి వారికంటే దీనంగా మారడం టీడీపీ క్యాడర్కు మింగుడు పడడం లేదు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట చంద్రబాబు కంటే కాస్త మెరుగ్గా నాలుగు ఎంపీటీసీలను గెలిపించుకున్నారు ధూళిపాళ్ల నరేంద్ర చింతమనేని ప్రభాకర్ నిమ్మల రామానాయుడు బండార సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు రెండంకెల ఎంపీటీసీలను సాధించారు జడ్పీటీసీలోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు కుప్పంలో నాలుగింట్లో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు